వెల్కమ్ టు సాక్షి న్యూస్ అట్ 10 PM. దిస్ ఇస్ కార్తీక్ అర్వా. 30 హెడ్లైన్స్ చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ అన్ని వైఎస్ఆర్సీపీ వైపే. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవడం ఖాయమన్న సర్వే సంస్థలు. భారీ స్థాయిలో మహిళలు వైఎస్ జగన్ను మరోసారి ఆదరించారు. ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందన్న సజ్జల. కూటమి కుట్రలపై ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. అల్లర్లు జరగకుండా అడ్డుకోవాలని కోరామన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. చంద్రబాబు విదేశీ పర్యటనపై గోప్యత ఎందుకు, ఎక్కడెక్కడికి ఎందుకు వెళ్లారో ప్రజలకు చెప్పాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్. ఏపీలో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమన్న మంత్రి కాకాణి. వైఎస్ జగన్ మరోసారి సీఎం అవుతారని ధీమా. కారంపూడి సిఐ నారాయణ స్వామి చౌదరిపై ఈసీ వేటు. పిన్నెలిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఇన్స్పెక్టర్పై ఆరోపణలు. భూ వివాదాన్ని సీఎస్ జవహర్ రెడ్డికి అంటగట్టేందుకు ప్రయత్నం. బురద చల్లబోయి భంగపడ్డ జనసేన నేత మూర్తి యాదవ్. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు పిలుపు. రాజ్భవన్ కు వెళ్లి ఆహ్వానించి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గాంధీ భవన్లో శకటం ఆవిష్కరణ. కాంగ్రెస్ 6 గ్యారంటీలు వివరిస్తూ రథం తయారీ. పరేడ్ గ్రౌండ్లో ఆవిర్భావ వేడుకలకు ముమ్మరంగా ఏర్పాట్లు. ప్రతి ఒక్కరూ ఉత్సవాలకు రావాలని మంత్రుల పిలుపు. హైదరాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొనడం లేదన్న కేసీఆర్. కాంగ్రెస్ వచ్చాకే చీకట్లు మొదలయ్యాయన్న కేటీఆర్. కరెంటు కోతలపై ట్విట్టర్ వేదికగా విమర్శలు. తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం. 34 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుందన్న సీఈఓ వికాస్ రాజ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ బండి సంజయ్ లేఖ. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్. గొర్రెల పంపిణీ పథకంలో 700 కోట్ల స్కామ్. భారీగా నిధులు మళ్లించినట్లు ఆధారాలు లభ్యం. ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల. 3 కాలువలకు 300 క్యూసెక్ల నీరు వదిలిన అధికారులు. తిరుమలలో హనుమాన్ జయంతోత్సవాలు ప్రారంభం. 5 రోజుల పాటు ఆకాశగంగా, జాపాలి ఆలయాల్లో వేడుకలు. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. ఆలయాలకు పోటెత్తిన భక్తులు, ప్రత్యేక పూజలు. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో డ్రెస్ కోడ్ అమలు. మహిళలు, పురుషులు సంప్రదాయ దుస్తులు ధరించాలని నియమం. అంబేద్కర్ కోనసీమ జిల్లా బండారులంకలో ఘనంగా తిరుచ్చి సేవ, వేద పారాయణ, కోలాటాలు, భజనలతో కోలాహలంగా ఊరేగింపు. తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు. వచ్చే వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే ఛాన్స్. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి జై కొట్టిన ఎగ్జిట్ పోల్స్. మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడుతుందని అంచనా. దేశవ్యాప్తంగా ముగిసిన 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్. 7వ విడతలో సాయంత్రం 5 గంటల వరకు 58.3% నమోదు. ఎన్నికల సరళిపై ఇండియా కూటమి సమీక్ష. 295 సీట్లు వస్తాయని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ధీమా. కన్యాకుమారిలో ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం. తిరువళ్లువార్కు నివాళులర్పించిన పీఎం. రౌజ్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట. బెయిల్ పిటిషన్పై విచారణ 5వ తేదీకి వాయిదా. కేరళలో భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండ చర్యలు. నేలకూలిన చెట్లు, దెబ్బతిన్న పలు ఇళ్లు, వాహనాలు, తప్పిన ప్రాణ నష్టం. నేపాల్లో ఉధృతంగా సుమ్కోషి నది క్లీనింగ్ క్యాంపెయిన్. గోలంజోర్ మున్సిపాలిటీలో 24 575 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగింపు. టీమిండియా ఆటగాడు దినేష్ కార్తీక్ రిటైర్మెంట్. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లుగా వెల్లడి.